Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్రంలో అన్ని మతాలు కులాలు మధ్య అన్నదమ్ముల భావన మరింతగా పెంపొందించేందుకు మన ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తా ఉంది. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, చేయూతనైతేనేమి, సున్నా వడ్డీ అయితేనేమి, పెన్షన్ కానుక అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, వాహన మిత్ర అయితేనేమి, లా నేస్తం అయితేనేమి, నేతన్న నేస్తం అయితేనేమి, చేదోడు అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, ఈ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఎటువంటి కరప్షన్కు తావు లేకుండా సాచ్యురేషన్ పద్ధతిలో నేరుగా ప్రతి లబ్ధిదారుడికి కూడా వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పోయే కార్యక్రమం ద్వారా 2020 అక్టోబర్ వరకు అంటే మొన్నటి దాకా వరకు మైనారిటీలకు అందించిన మొత్తం సొమ్ము 3,428 కోట్ల రూపాయలు అని చెప్పి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఇందులో 2,585 కోట్లు నేరుగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వడం అయితే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణం, ఇవ్వనున్న ఇళ్ల స్థల పట్టాలు ఇవన్నీ కూడా కలుపుకుంటే మరో 843 కోట్లు మొత్తంగా కలిపి చూస్తే మన 17 నెలల పాలనలో మన సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీలకు 3,428 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అంటే నిజంగా దేవుడు దయే అని చెప్పి మీ అందరి చల్లని దీవెనల వల్లనే మీ బిడ్డగా చేయగలిగానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఈరోజు మైనారిటీల మీద ట్విట్టర్లలోనూ జూమ్లలోనూ ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్న ఒక ఆయన ఉన్నాడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా 5 ఏళ్ళు మైనారిటీలకు అందినది ఆయన గారి పాలనలో ఎంత అన్నది కూడా ఒక్కసారి మనమంతా కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకనంటే నిజంగా చేస్తా ఉన్న వారు ఎవరు, అబద్ధాలు మోసాలు చెప్పేది ఎవరు అని కూడా మనందరికీ కూడా తెలిసి ఉండాలి. 2014-15 గత ప్రభుత్వంలో మైనారిటీలకు అందరికీ కూడా ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే 345 కోట్లు మాత్రమే. 2015-16 ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం 340 కోట్ల రూపాయలు మాత్రమే. 2016-17 ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం 641 కోట్ల రూపాయలు మాత్రమే. 2017-18 667 కోట్లు మాత్రమే. 2018-19 668 కోట్లు మాత్రమే. మొత్తంగా ఆ 5 సంవత్సరాలు కలిపి ఎంత ఇచ్చారు అని చెప్పి చూస్తే 2,661 కోట్ల రూపాయలు మాత్రమే. ఇవాళ ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే 17 నెలల మీ బిడ్డ పరిపాలనలో ఇవాళ 3,428 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగినాము దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో అని గర్వంగా చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నాను. గతంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరితో కూడా. ఒక్కరంటే ఒక్కరు కూడా మైనారిటీ మంత్రి లేని ఏకైక ప్రభుత్వాన్ని గతంలో చూశాం. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఒక మైనారిటీని మంత్రిగా పెట్టాలన్న ఆలోచన కూడా ఏ పొద్దు కూడా రాల. ఈరోజు ఇటువంటి వ్యక్తులు మైనారిటీల మీద తమకు ప్రేమ ఉంది అని అంటారు. మొన్న నంద్యాల ఇన్సిడెంట్ జరిగినప్పుడే బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే ఎప్పుడైతే ఆ కుటుంబం చనిపోతూ వీడియో క్లిప్పింగ్ పెట్టి ఎప్పుడైతే సెల్ఫీలో అది పెట్టి
ఆ సోషల్ మీడియాలో అది నా దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన వెంటనే ఏది ఆలోచన చేయలేదు న్యాయబద్ధంగా ఏం చేయాలి అన్నట్టుగానే చేసాం మొట్టమొదటిసారిగా పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదు అరెస్ట్ చేయరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తన మన అనే భేదం చూడడం లేదు పోలీసులైనా ఒకరే నేనైనా ఒకటే ఒకరే ఇంకొకరైనా ఒకటే ఎవరికైనా న్యాయం ఒకటిగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకు వేశాం వెంటనే ఆ పోలీసుల మీద సస్పెండ్ చేయడమే కాకుండా వారి మీద అరెస్ట్ చేసే కేసు కూడా పెట్టాం అరెస్ట్ చేసిన వెంటనే జరిగింది ఏమిటి అని చెప్పి చూస్తే అన్నిటికన్నా బాధ అనిపిస్తుంది కోర్టులలో ఇదే పెద్ద ఆయన ఇదే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయనే ఆయన పార్టీకి చెందిన వ్యక్తిని ఏకంగా లాయర్లగా తన పార్టీకి సంబంధించిన రామచంద్రరావు అనే ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన స్టేట్ కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నామినీ డైరెక్టర్గా ఉన్న ఆయన 2015 డిసెంబర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీలక పదవుల్లో ఉన్న ఆయన ఆయనే బెయిల్ పిటిషన్ తరపున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు వేసిన తర్వాత కోర్టు వీళ్ళ పలుకుబడి ముందర మా పలుకుబడి సరిపోవడంలా కోర్టులు బెయిల్ కూడా ఇవ్వడం కూడా మన కళ్ళ ముందరనే కనిపించాయి అయినా కూడా పోరాటం అనేది ఎక్కడ ఆగల ఆ బెయిల్ను క్యాన్సిల్ చేయడం కోసం ఇంకా పెద్ద కోర్టుకు సెషన్స్ కోర్టుకు మళ్ళీ ఈరోజు మళ్ళీ పోయాం పోయి బెయిల్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోవడం జరిగింది ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తా ఉంది అంటే నిజాయితీగా మంచి చేయాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం మనదైతే ఎలా దాన్ని తప్పుగా చూపించాలి ఏ తప్పు జరగకపోయినా తప్పుగా ఎలా చూపించాలి ఎలా బురద జల్లాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితులు కనపడినప్పుడు బాధ అనిపిస్తుంది అందుకని ఆ బాధలో నుంచే ఈ మాటలు కూడా మాట్లాడాల్సి వచ్చింది ఈరోజు మైనారిటీ సోదరుల కోసం చేయదగినటువన్నీ కూడా చేస్తూనే ఉన్నాం హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు హోలీ ల్యాండ్కు వెళ్ళే క్రైస్తవులకు ఆర్థిక సహాయాన్ని 30,000 నుంచి 60,000 రూపాయలకు పెంచాం 3 లక్షల లోపు సంవత్సరం ఆదాయం ఉన్న వారికి 60,000 3 లక్షలు పైబడి ఉన్న వారికి 30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం ఇమాములకు నెలకు 5,000 రూపాయలు మౌజుములకు 3,000 రూపాయలకు మనం అధికారం మన ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత గౌరవ వేతనంగా కొనసాగిస్తూ ఉన్నాం అందిస్తూ ఉన్నాం ఇంకా మసీదులు పెంచాం గౌరవ వేతనం అందుకుంటా ఉన్న వాళ్ళను సంఖ్యను కూడా పెంచాం వక్ఫ్ బోర్డులు ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర ఆస్తులను రీసర్వే చేయించి వారి ఆస్తులను కాపాడే చర్యలను కూడా తీసుకుంటా ఉన్నాం సిమిలర్లీ ఇదే పద్ధతిలో క్రిస్టియన్స్కు సంబంధించి కూడా ఇవే కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది వాళ్ళే కూడా రీసర్వే చేయించి వాళ్ళకు కూడా ఆస్తులను కూడా ప్రొటెక్ట్ చేయడానికి కూడా చేస్తూ ఉన్నాం డిప్యూటీ సీఎం పదవి పోస్టులో ఈరోజు 5 మంది డిప్యూటీ సీఎంలు మనలో మనకు మన పార్టీ అధికారం లేకొచ్చి మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఉంటే అందులో 4 ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ముస్లిం అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా నిలబెట్టించి గెలిపించుకోగలిగామని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఇద్దరికీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 17 నెలల్లోనే ఇద్దరిని ఎమ్మెల్సీలుగా కూడా అందులో ఒకరిని ముస్లిం మహిళను కూడా దేవుడు దయతో పంపించగలిగాం చట్టసభలో కూర్చోబెట్టగలిగామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా మైనారిటీల సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 900 మదార్సాలలో చదివే 33,000 మంది పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని వర్తింపచేస్తున్నాం ఇవన్నీ కూడా
అమ్మ వర్తింప చేయడమే కాకుండా అమ్మఒడి విద్యా కానుక ఇవి కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్న మదర్సాలకు అన్నిటికీ కూడా అనుసంధానం కూడా చేశాం ఈ విషయాన్ని నీరుడు ఇదే రోజు నాకు బాగా గుర్తుంది నీరుడు సంవత్సరం ఇదే రోజు ఈ రెండు విషయాలు అడిగితే ఈ రెండు విషయాలను కూడా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఈ రెండు విషయాలు కూడా చేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఇవాలని చెప్పగలుగుతా ఉన్నా ఇక నేను చెప్పినవి పెండింగ్ లో ఉన్నవి మానిఫెస్టోలో చెప్పినవి పెండింగ్ లో ఉన్నవి కేవలం రెండే రెండు వాగ్దానాలు ఉన్నాయి నాకు బాగా గుర్తున్నాయి ఒకటి వైఎస్ఆర్ పెళ్లి కానుక ఇది గత అక్టోబర్ 2018 నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అక్టోబర్ 2018 లోనే ఆపేశారు పథకం ఆ రోజు నుంచి డబ్బులు ఎవరికి ఇవ్వకోకుండా పూర్తిగా ఆపేసిన పథకం మళ్ళీ మనం అధికారం లేకొచ్చాం వచ్చిన తర్వాత మళ్ళీ రేప్ సంవత్సరం ఈ పథకం పెంచి అమౌంట్ పెంచి రేప్ సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇది ఒకటి పెండింగ్ గా పెట్టిన ఒకటి నెక్స్ట్ రేప్ సంవత్సరం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం రెండోది ఇమాములకు మౌజుములకు గౌరవ వేతనం పెంచడము పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడం ఇవి ఈ రెండు అంశాలు ఒకటి పెళ్లి కానుక రెండోది ఈ గౌరవ వేతనానికి సంబంధించిన అంశం ఇవి రెండు పెండింగ్ లో ఉన్నాయి ఇవి రేప్ సంవత్సరం నుంచి నేను మన ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఏది కూడా మానిఫెస్టో అన్నది ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను అందులో చెప్పిన ప్రతి మాట ప్రతి అంశము కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేస్తారు మీ బిడ్డ అని చెప్పి మరొక్కసారి కూడా హామీ ఇస్తా ఉన్నాను